హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. జేఎంఎం సారథ్యంలోని కూటమి సోరెన్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సమాచారం. 5 నెలల క్రితం భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దాదాపు 5 నెలల పాటు జైలులో ఉన్న సోరెన్ జూన్ 28న విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఇవాళ రాంచీలోని ప్రస్తుత సీఎం చెంపై సోరెన్ నివాసంలో భేటీ అయ్యారు. మళ్లీ హేమంత్ సీఎంగా ఉండాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, ఆ పార్టీ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ సతీమణి, కల్పన సోరెన్, ఆయన సోదరుడు బసంత్ కూడా ఉన్నారు.